నమస్తే అండి. ఇవాళ మనం సేమియా ఉప్మా తయారు చేసుకుంటున్నాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ. ఇక్కడ నేను శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు తీసుకున్నాను. అండ్ కొన్ని క్యాషూ నట్స్, జీడిపప్పు అండ్ పుదీనా తీసుకున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకోండి. నేను ఇక్కడ సేమియాని కొంచెం ఆయిల్ వేసి ఇలా సేమియాని ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. సో మనం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేసుకుంటామో చూద్దాం. సో ముందుగా ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో ఇలా పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేడయ్యాక మనం పోపు వేసుకుందాము. ఇందులో మనం ముందుగా ఈ పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాము. శనగపప్పు అండ్ జీలకర్ర అండ్ ఆవాలు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నట్టు ఆవాలు ఇలా చిట్లుకున్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. అది కొంచెం బాగా వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ వేసుకొని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అండ్ పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. అండ్ ఇందులోనే మనం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇవన్నీ మంచిగా వేగాక మనం వాటర్ పోసి అందులో సేమ్ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం. చూస్తున్నట్టు బాగా ఫ్రై అవుతుంది. మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదండి. సో మనం ఇందులో
2 కప్స్ వాటర్ పోస్తున్నాం. 1 కప్ కి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. సో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ఇందులో మనం 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇందులో మనం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని మనం ఒక 10 నిమిషాలు మరిగించాలి. బాగా మరగాలన్నమాట ఇవి వాటర్. చూస్తున్నారు కదా వాటర్ మరుగుతుంది. ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఇందులో సేమియా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది. వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంది. చూస్తున్నారు కదా వాటర్ బాగా మరుగుతుంది. ఇంకొక 2 నిమిషాలు మరిగిస్తాం ఇలానే. చూస్తున్నారు కదా వాటర్ బాగా మరుగుతుంది. చూస్తున్నారు కదా వాటర్ బాగా మరిగింది. ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకుందాం. చూడండి సేమియా వేయంగానే ఎంత కలర్ వచ్చిందో. మనం వీటిని బాగా కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ లో మన ఉప్మా రెడీ అయిపోతుందండి. మనం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాము. ఆ తర్వాత కొంచెము ఫ్లేమ్ తగ్గించుకుందాము. చూస్తున్నాం కదా సేమియా కూడా మంచిగా ఉడుకుతుంది. చాలా బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుతాము. చూస్తున్నారు కదా చక్కగా ఉడుకుతుంది.
చూడండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం దీన్ని ఉడికించుకోవాలి. మీకు మరీ మెత్తగా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన సేమియా ఉప్పు ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ 2 నిమిషాలు ఓపు పెడతాము. ఒక 2 నిమిషాలు మంట ఎక్కువ పట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని చూస్తున్నారు కదా మనం ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుందాం. చూడండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.